శ్రావణ మాసం పురస్కరించుకుని ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాయణ వేయించేసి ఉన్న శ్రీ చక్రసహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ అమ్మవారి దివ్య ఆలయంలో ఈ నెల 5వ తారీఖున శుక్రవారం అమ్మవారి వరలక్ష్మి వ్రతం జరపబడుతుందని కావున మహిళలందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజన్న సత్యనారాయణ, ఆలయ మేనేజర్ సిహెచ్ రాంబాబు, ఆలయ నిర్వాహకులు ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలందరూ కూడా వచ్చేసి చక్కగా ఈ యొక్క వరలక్ష్మీ వ్రతాన్నంతా కూడా ఆలయం వద్ద చేసుకుని ఆ యొక్క వరాలు ఇచ్చేటువంటి వరలక్ష్మి యొక్క అనుగ్రహానికి, అదేవిధంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించవలసిందిగా, మరియు మొదటి వారం చేసినటువంటి యొక్క లక్ష పసుపుకొమ్మల అలంకరణ, ఆ యొక్క ప్రసాదాలంతా, ఆ యొక్క పసుపు కొమ్మల ప్రసాదాలంతా కూడా శుక్రవారం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క అమ్మవారికి అలంకారం చేసినటువంటి యొక్క పసుపు కొమ్మల్ని స్వీకరించి గృహమునందు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆలయ కమిటీ నుండి కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధి జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన పొరుగైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఈ శ్రావణ శుక్రవారం, ప్రధానంగా 5వ తారీఖు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం, అది కూడా మనకి చారుమతి దేవికి సాక్షాత్ వరలక్ష్మీదేవి చెప్పినటువంటి పౌర్ణమి ఉండేటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజున 5వ తారీఖున ఉదయం సామూహికంగా అమ్మవారి యొక్క దివ్య నదిలో ఇక్కడ వరలక్ష్మి వ్రతాలని ఆలయ కమిటీ నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ మరోసారి ఆహ్వానం తెలుపుతోంది. ప్రధానంగా సామూహికంగా ఉండేటువంటి గొప్ప విశేషం ఏంటంటే మనం ఇంట్లో కూర్చుని వ్రతం చేసుకున్నట్టు కూడా సామూహికంగా ఉండి జరిగేటువంటి వ్రతంలో మనం పాల్గొనడం వల్ల వచ్చేటువంటి ఫలితం మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేసే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలి, ఎక్కడ చేసుకుంటాం. అలాంటి సందర్భంలో మనకి సాధనా స్థాయి ఎక్కువగా మనసు లగ్నం చేయగలిగి చేయలేకపోతున్నా కూడా సామూహికంలో జరిగేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఈ కూర్చున్నటువంటి ఇంతమందిలో ఏ ఒక్కళ్ళైనా సరే సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో అమ్మ పట్ల ఆరాధన భావాన్ని ప్రకటించినట్లయితే, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి భావన అమ్మకు వెళ్ళినట్లయితే, ఆమెతో పాటు అందరికీ కూడా ఈ అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క దివ్య దృష్టితో దివ్య అనుగ్రహం కల్పించబోతుంది. కాబట్టి సామూహికంగా ఆ శక్తి ఉందంటే సామూహికంగా జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు, ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో అమ్మవారి దివ్యసన్నిధిలో జరుగుతున్నటువంటి 5వ తారీఖున జరుగుతున్న ఈ వరలక్ష్మి వ్రతంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనవలసిందిగా నూకాలమ్మ దివ్య సన్నిధి నుంచి ఆలయ కమిటీ మరోసారి ఆహ్వానం పలుకుతుంది.